స్వర్గీయ మాజీ సర్పంచ్ జిన్నారం పెద్దకవుని ప్రసాద్ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానీయుడని శివంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీకి ప్రసాద్ చేసిన సేవ శిరస్మరణీయమని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జిన్నారం శివకుమార్ గౌడ్ తెలిపారు. స్వర్గీయ జిన్నారం ప్రసాద్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని ఆయన విగ్రహానికి ఆయన అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోడూరు గ్రామంలో స్వర్గీయ శివంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్ జిన్నారం పెద్దగోని ప్రసాద్ 17వ వర్ధంతిని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది సోదరుడు శివకుమార్ ఆధ్వర్యంలో ప్రసాద్ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా గూడూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తర్వాత ఆయన సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం గూడూరులో సొంత నిధులతో ఏర్పాటు చేసిన 70 LED వీధి లైట్లను శివకుమార్ గౌడ్ ప్రారంభించారు. నాను తండా ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు బ్యాగులు ప్లేట్లను పంపిణీ చేశారు. బిక్కియాదండలో నిర్మిస్తున్న సేవాలాల్ జగదంబ దేవాలయాల నిర్మాణానికి 2 రోజుల్లో స్టీల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దాత శివకుమార్ గౌడ్ ను సర్పంచ్ సుమలత పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి గత 17 ఏళ్లుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో ట్రస్ట్ సేవలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, సుమలత, ట్రస్ట్ ప్రసాద్ సోదరుడు సూర్యం గౌడ్, ఆప్తమిత్రుడు వామన శర్మ, ట్రస్ట్ మెంబర్లు రాజ్యం, భిక్షపతి, రాజేందర్ రెడ్డి, నాయకులు అనిల్ ప్రసాద్ రెడ్డి, బేగరి నరసయ్య, మల్లె, సత్యనారాయణ, అర్జున్ అభిమానులు పాల్గొన్నారు. ప్రజల్లోపలికి వచ్చేసాడు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకి వచ్చేసాడు. వచ్చి మొట్టమొదట ఇక్కడ ఒక క్రికెట్ సంఘాన్ని యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రికెట్ ప్రారంభం చేశాడు. తర్వాత అతి స్వల్ప వ్యవధిలో అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ అన్ని కలిసి ఒకటే గ్రామ పంచాయతీ, 5 గ్రామాలు కలిసి ఉన్న పంచాయతీకి మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు పరిస్థితుల్లో మనకందరు తెలుసు, శివంపేటలో 1 కిలోమీటర్ దూరం పోయేసి నీళ్లు తెచ్చుకున్నది మహిళలు ఎంతో కష్టపడేది. ప్రసాద్ నా గురించి దాని గురించి చెప్పేది అన్న, ఏంది ఈ కాలంలో ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఈ సర్పంచ్ ఏం చేస్తున్నారు, మహిళలు ఇంత కష్టపడుతున్నారు ఎవరికి అనిపిస్తలేదా? మొట్టమొదటి పని ప్రసాద్ చేసింది ఏంటంటే శివంపేటలో నీళ్ల ప్రాబ్లం పోవడానికి అక్కడ బోర్వెల్ వేసేసి వాటర్ ట్యాంక్ కట్టేసి నీళ్లు సప్లై చేయడం. వాటర్ ట్యాంక్ దగ్గర పొద్దున మహిళలు ఇబ్బంది పడతారని చెప్పి వాటర్ ట్యాంక్ దగ్గర పడుతుంది సర్పంచ్. వాటర్ పని వాళ్ళని కూడా నమ్మకుండా నీళ్ల ట్యాంక్ దగ్గర పడుతుంది సర్పంచ్. ఇప్పుడు మనం చూసినాం ఇప్పటివరకు.